హాయ్ ఎవ్రీవన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఒకటిన జరిగిన షిఫ్ట్ టూ క్వశ్చన్స్ జిఎస్ క్వశ్చన్ చూద్దాం ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి మొదటి క్వశ్చన్ ఫోర్ట్రాన్ని పూర్తి రూపం చెప్పమన్నాడు సో అబ్రివేషన్ పోర్ట్రాన్ వచ్చేసేసి కంప్యూటర్ లాంగ్వేజ్ ఫార్ములా ట్రాన్స్లేషన్ ఫోర్ట్రాన్ అంటే ఫార్ములా ట్రాన్స్లేషన్ సెకండ్ క్వశ్చన్ సజీవ కణమును కనుగొన్నది ఎవరని అడిగాడు సజీ లివింగ్ సెల్ అని అడిగాడు డైరెక్ట్గా యాంటోనీ వాన్ లివెన్ హుక్ ఎవరంటే యాంటోనీ వాన్ లివెన్ హుక్ ఈయన ఎప్పుడు కనుగొన్నారంటే పదహారు వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో శైవలాలైనటువంటి స్పైరోగైరా దేంట్లో కనుగొన్నాడు స్పైరో గైరాలో కనుగొనడం జరిగింది మామూలుగా కనాన్ కనుగొని ఎవరంటే ఫస్ట్ ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది కణాన్గా అనుగొన్నది రాబర్ట్ హుక్ రాబర్ట్ హుక్ కాకపోతే ఇది ఏంటిది అంటే డెడ్ సెల్ నిర్జీవ కణాన్ కనుగొన్నాడు ఇది ఎప్పుడంటే పంతొమ్మిది పదహారు వందల అరవై నాలుగవ సంవత్సరంలో కనుగొనడం జరిగింది సారీ అరవై ఐదు ఓకే థర్డ్ టీ కాఫీ పంటలు ఏ సీజన్ పంటలను అడిగాడు ఏ రకమైన పంటలు అన్నాడు ఇవి ఖరీఫ్ పంటలు అండి ఖరీఫ్ పంటలు డబ్ల్యూహెచ్ఓ ప్రధాన స్థావరం ఉంది అని అడిగాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది జెనీవాలో ఉంది స్విట్జర్లాండ్ కంట్రీ స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంది అయితే దీన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్టార్ట్ చేయడం జరిగింది డబ్ల్యూహెచ్ఓని ఏప్రిల్ సెవెన్న అయితే ప్రజెంట్ హెడ్ అడిగాడు అనుకోండి నెక్స్ట్ ఎగ్జామ్స్లో హెడ్ అడిగితే దీని యొక్క చీప్ ఎవరైనా అడిగితే టెడ్రోస్ అదనోమ్ టెడ్రోస్ అదనోం ఓకే నెక్స్ట్ బార్క్ పూర్వనామం ఓల్డ్ నేమ్ అడిగాడండి బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ది దీని యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసేసి ఎటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే ఏఈండి సో దీన్ని బాబా హోమి జయంగిరి బాబా దీన్ని స్టాప్ చేయడం జరిగింది ఏ సంవత్సరంలో అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో జనవరి మూడో తారీఖున ప్రెజెంట్ హెడ్ అని అడిగాడు అనుకోండి నెక్స్ట్ ఎగ్జామ్లో బార్క్ యొక్క ప్రజెంట్ హెడ్ ఎవరైనా అడిగితే అజిత్ కుమార్ మోహంతి అజిత్ కుమార్ మోహంతి ప్రజెంట్ హెడ్ అండి ఎండమాములు మిరేజెస్ ఏ విధంగా ఏర్పడతాయని అడిగాడు ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనం సంపూర్ణాంతర పరావర్తనం వల్ల మిరేజెస్ ఏర్పడతాయి పిఎస్ఎల్విని విస్తరించండి అన్నారండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి సాక్షర భారత్ మిషన్ గురించి అడిగాడండి ఇది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ఆయాంలో స్టార్ట్ చేయడం జరిగింది ఇది సెవెంటీ మిలియన్ డెబ్బై మిలియన్ ప్రజలకి నిరక్షరాశుల్ని అక్షరాశులుగా తీర్చిదిద్దడం కొరకు దీన్ని ఉద్దేశంతో దీన్ని భారత్ని స్టార్ట్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఇది పదిహేను సంవత్సరాల పైబడిన వారికి పదిహేను సంవత్సరాల పైబడిన డెబ్బై మిలియన్ ప్రజల్ని భారత ప్రజల్ని అక్షరాస్వం చేయడానికి ప్రపంచంలో అతి పొడవైన చెట్టు ఏదైనా అడిగాడండి అతి పొడవైన చెట్టు కాలిఫోర్నియా రెడ్ హుడ్ కాలిఫోర్నియా రెడ్హుడ్ విటికల్చర్ అంటే ఏంటని అడిగాడండి విటికల్చర్ అనేది ద్రాక్ష పళ్ళ యొక్క తోటల పెరగడం అంటే పెంచడం కొరకు ద్రాక్ష పండ్లకు సంబంధించి ద్రాక్ష తోటలకు సంబంధించింది విటీ కల్చర్ ద వైట్ టైగర్ పుస్తక రచయిత ఎవరైనా అడిగారు వైట్ టైగర్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పబ్లిష్ అయిందండి ఈ బుక్ దీన్ని రాసింది ఎవరంటే అడిగా అరవింద అడిగా దీనికి అదే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో దీనికి మ్యాన్ బుకర్ ప్రైజ్ కూడా రావడం జరిగిందండి బుకర్ ఫ్రైజ్ కూడా వచ్చింది మ్యాన్ బుకర్ ప్రైజ్ ఓకే జాతీయ గీతాన్ని మొదటగా ఎప్పుడు ఆలపించాలని అడిగాడండి జాతీయ గీతాన్ని మొట్టమొదటి మొదసారిగా పంతొమ్మిది వందల పదకొండులో కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారండి ఆ టైంలో ఉన్నటువంటి ఆ సభకి అధ్యక్షుడిగా ఉన్నది అప్పుడు ఎవరంటే ఐఎన్సికి అధ్యక్షుడు బిషన్ నారాయణ దార్ అండి బిషన్ నారాయణ దార్ మొదటి పంచవర్షక ప్రణాళిక కాలం అడిగాడండి ఇది నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు అండి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది ఇప్పుడు యాపిల్ సహా వ్యవస్థాపకుడు ఎవరైనా అడిగారండి ముగ్గురండి మొత్తం యాపిల్ని స్థాపించింది స్టీవ్ జాబ్స్ అదేవిధంగా స్టీవ్ ఓజ్నియా స్టీవ్ ఓజ్నియాక్ థర్డ్ వన్ వచ్చేసి రొనాల్డ్ వేన్ రొనాల్డ్ వేన్ మెగ్నీషియం సంకేతం అడిగాడండి మెగ్నీషియం యొక్క సంకేతం ఎంజీ పినాక రాకెట్ లాంచర్ అభివృద్ధి చేసింది ఎవరైనా అడిగారండి డిఆర్ డిఓ పీపీఎఫ్ని విస్తరించండి అన్నండి అండి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అండి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ఇందిరాగాంధీ మెమోరియల్ టూలిప్ గార్డెన్ ఎక్కడ ఉందన్నాడు ఇది శ్రీనగర్లో ఉందండి జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్లో ఉంది ఐసీసీ టీమ్ ట్వంటీ మొదటి స్థానం రెండు వేల ఇరవైలో మొదటి స్థానంలో ఉంది ఎవరైనా అడిగాడండి మొదటి స్థానంలో ఉంది ఇప్పుడు ఇంగ్లాండ్ అండి ఓడిలో కూడా అడిగితే ఒకవేళ ఉండేలో కూడా అడిగితే అది కూడా ఇంగ్లాండేనండి భారత్కు సంబంధించి అయితే భారత్ ఏమో టీన్ ట్వంటీలోనేమో మూడో స్థానంలో ఉంది టెస్ట్లలో కూడా మూడో స్థానంలోనే ఉంది భారత్ టెస్ట్ అండ్ టీన్ ట్వంటీలో అదే ఓడిఏలో మాత్రం వన్డేలో మాత్రం సెకండ్ ప్లేస్లో ఉంది భారత్ గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఆస్కార్ బెస్ట్ మోషన్ పిక్చర్ ఏందన్నాడండి పారాసైట్ అండి ఇది సౌత్ కొరియన్ మూవీ పారాసైట్ శకుంతలను రచించింది ఎవరన్నా అడగండి అభిజ్ఞాన శకుంతలని కాళిదాసు గారండి అండి ఐదో శతాబ్దంలో కాళిదాస్ గారు రచించారు ఇది దుష్యంత మరియు శకుంతల మధ్యన జరిగేటటువంటి ఒక డ్రామా అండి బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరంలో వేటిని ప్రవేశపెట్టింది అని అండి భారత్లో రైల్వేస్ అండి పంతొమ్మిది వందల యాభై మూడులో డల్హౌసీ టైంలో రైల్వేస్ అండి రెండు వేల ఐదు సంవత్సరంలో ల్యాప్టాప్లను ఉత్పత్తి నిలిపివేసింది ల్యాప్టాప్లు తయారీని ఆపివేసిన సంస్థ ఏదైనా అడిగాడండి ఐబిఎం అండి రక్తం గడ్డకట్టులో ఉపయోగపడే విటమిన్ కే విటమిన్ చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయండి షాజహాన్ కుమార్తె ఎవరైనా అడిగాడండి మరి మీకు ఆప్షన్లు ఏమిషాడు ముగ్గురు ఉన్నారు రోషనారా జహనారా గోహల్ ఏది ఇచ్చినా కానీ రైట్ అయ్యేనండి లేదా ముగ్గురు ఫే త్రీగా ఇస్తే కనుక ఇది పెట్టేయచ్చు ఆప్షన్ ఓకే అండి సబ్స్క్రైబ్ చేయడం మంచి మొకండి థ్యాంక్ యూ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి